మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు వివో మొబైల్లో కొత్త ఫీచర్ని వివో V25 Pro అనే మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర డిప్యూటీ మేయర్ అయినటువంటి బొమ్మన అభినయ రెడ్డి గారు కూడా విచ్చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సెల్ ఫోన్కు సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే అనేవి దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ గురించి మనము వివో చిత్తూరు జిల్లా మేనేజర్ అయినటువంటి నరేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే నరేష్ గారు. ఇందులో వచ్చి మెయిన్ ఫీచర్స్ వచ్చేటప్పటికి అండ్ మెయిన్ వచ్చి కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో సన్లైట్కి వెళ్తే కలర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ లోపలికి వస్తే సన్లైట్ లేకుండా ఉన్నప్పుడు కలర్ నార్మల్ కలర్కి వస్తుంది. అండ్ 120 Hz డిస్ప్లేతో వస్తుంది అండ్ 66 W క్లాస్ చార్జ్తో అండ్ 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది దీని ధర వచ్చి V25 8+128 వచ్చేటప్పటికి 35,999 వస్తుంది. అండ్ V25 Pro 8+256 వచ్చేటప్పటికి 39,999 లభిస్తుంది. నరేష్ గారు, రోజు ఒక సెల్ ఫోన్ మార్కెట్లో రంగప్రవేశం చేసి ఈరోజు చాలా టెక్నాలజీ తీసుకెళ్తున్నాయి. ఫస్ట్ 2G అన్నారు, మళ్ళీ 3G 4G, ఇప్పుడు 5G కూడా రంగప్రవేశం చేసింది. ఇంకా ఎన్నో జనరేషన్స్ ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో రకరకాల అడ్వాన్స్డ్ మొబైల్స్ ఈరోజు మార్కెట్లో వీరతాండవం చేస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రత్యర్థులను దాటుకొని మీ యొక్క మోడల్ వివోని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, కస్టమర్లకు ఎలా చేరువ చేయాలనుకుంటున్నారు సార్? మీలో ఉన్నటువంటి మీ కంపెనీ విడుదల చేస్తున్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ మాకు కొంచెం డైరెక్షన్ చెప్పండి. మార్కెట్లో ఎన్ని కంపెనీలు వచ్చినా, ఎన్ని తాండవాలు చేసినా, మన కంపెనీలో ఏమరా అంటే మనం చేసేది కస్టమర్కి ఏ సెగ్మెంట్లో వదిలితే ఎలా స్పెసిఫికేషన్స్ అయితే బాగుంటుందో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మనం ఆ మోడల్ని తయారు చేసి మన మార్కెట్లో విడుదల చేస్తాం. మనం విడుదల చేసేది కస్టమర్కి తగిన విధంగా అండ్ కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఉండేలాగే మనము మార్కెట్లో విడుదల చేస్తాం. దానివల్ల మనకు సేల్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పుకోవచ్చు ఏంటంటే, మనము మొబైల్స్ విడుదల చేస్తే దాంట్లో టోటల్ 1% ఆఫ్ మాత్రమే మనకు ప్రాబ్లమ్స్ అంటే మీన్స్ సర్వీస్కి వస్తున్నాయి. సో క్వాలిటీ పరంగా కానీ అండ్ స్పెసిఫికేషన్ పరంగా కానీ మనం గుడ్గా మెయింటైన్ చేస్తున్నాం కంపెనీ. సార్, కొత్త కొత్త మొబైల్స్ ఈరోజు మార్కెట్లోకి వచ్చినాయి, అదేవిధంగా వినియోగదారులు తక్కువ కాలంలోనే ఫోన్ టు ఫోన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అడ్వాన్స్డ్ మొబైల్స్ వచ్చేసరికి. కానీ అట్ ది సేమ్ టైం ఇదే సందర్భంలో సెల్ ఫోన్స్ రిపేర్స్ వస్తే సర్వీస్ సెంటర్కి ఇస్తే చాలా ఒక రోజు 2 రోజులు అనేసి చాలా లేట్ తీసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఈరోజు అరగంట కూడా సెల్ లేకపోతే నిలవలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. కాబట్టి మీ సర్వీస్ సెంటర్ ఏంది, మీ ప్రాముఖ్యత ఏంది, మీరు వినియోగదారులకు మీ సేవలు ఎలా అందించాలనుకుంటున్నారు? సర్వీస్కి వచ్చే విధంగా అయితే మనము కస్టమర్కి అందుబాటులోనే సర్వీస్ సెంటర్ లొకేషన్స్ అనేది ఏర్పాటు చేశాము. సో మిగతా కంపెనీస్ లాగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ కాకుండా ఇది కంపెనీయే ఓవర్టేక్ చేసి కంపెనీయే సర్వీస్ సెంటర్స్ అపాయింట్ చేసింది. మనకు ఎక్కడెక్కడ సర్వీస్ సెంటర్లు ఉన్నాయంటే చిత్తూరులో తిరుపతిలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది అండ్ మదనపల్లిలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది. సో ప్రజలకు అనుగుణంగానే మనము వాళ్ళ యొక్క లొకేషన్స్లో సర్వీస్ సెంటర్ ఓపెన్ చేయబడింది. సో ఏదైనా కస్టమర్ మొబైల్ తీసుకుని సర్వీస్కి వచ్చినట్టే విత్ ఇన్ 24 అవర్స్లో అతనికి రెక్టిఫై చేసి అతనికి గుడ్ సర్వీస్ ఇస్తున్నాము అండ్ ఇదే కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాగే కొనసాగిస్తాం కూడా.